అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ప్రణవ బ్యాకర్స్ ఇవాళ మీకు క్లాస్ కాదు అలాగని టెంపుల్ కాదు పొద్దున్న నాకు ఒక చిన్న సంఘటన ఎదురైంది ఆ సంఘటన గురించి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అది ఏంటి అని తెలుసుకోవాలంటే వీడియో ఎండింగ్ వరకు చూడండి స్కిప్ అవ్వకుండా తర్వాత మీ అభిప్రాయం ఏంటో తెలియజేయండి మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి అలా చేయడం వల్ల మీకు మా వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా తెలియబడతాయి మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి ఇక టాపిక్ విషయానికి వస్తే లాక్డౌన్ కోవిడ్-19 ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది పరిస్థితి అంటే చాలా దారుణంగా ఉందనే చెప్పాలి ఈ పరిస్థితి వల్ల చాలా వరకు చాలా మంది ఎన్నో సమస్యలను ఫేస్ చేస్తున్నారు వాళ్ళ యొక్క పరిస్థితి వర్ణనాతీతం ఈ విషయంలో ముఖ్యంగా వలస కార్మికులు ఎంతోమంది వాళ్ళ జీవనోపాధి కోల్పోయి వాళ్ళ ఊళ్ళకు వెళ్ళే గమ్యంలో చాలామంది ప్రాణాలను వదులుకున్నారు ఇక ప్రైవేట్ సంస్థలు వాటిలో పనిచేసే ఉద్యోగుల పరిస్థితి అయితే ఇంకా దారుణంగా ఉందనే చెప్పాలి గవర్నమెంట్ ఉద్యోగాల్లో పనిచేసే వాళ్ళకి సగం జీతాలు వస్తే మేము ఎలా బతకాలి అని అంటున్నారు ఫ్యాక్టరీల విషయానికి వస్తే అవి రెండవక శ్రామికులు ఇంకా ఇబ్బంది పడుతున్నారు వాటి యజమానులు ఇబ్బంది పడుతున్నారు వారు కూడా గవర్నమెంట్ యొక్క సాయం కోసం ఎదురు చూస్తున్నారు మరియు వాహనాలు తిరగడం లేదు వాహనాలు తిరగక క్యాబ్లు వాటి డ్రైవర్లు వాటి యొక్క ఓనర్లు కోర్టు మెట్లు ఎక్కుతున్నారు ఎందుకోసం అంటే ప్రభుత్వ సాయం కోసము ఇవన్నీ తిరగక మన టోల్ గేట్లకి ఇన్కమ్ లేదు సో అవి కూడా గవర్నమెంట్ యొక్క సాయం కోసం ఎదురు చేస్తూ ఉన్నాయి ఇక ప్రైవేట్ స్కూల్స్ విషయానికి వస్తే ముఖ్యంగా ప్రైవేట్ టీచర్లు ఇంకా ఇబ్బంది పడుతున్నారు ప్రస్తుత గవర్నమెంట్కు అన్ని వర్గాల వారు కనపడిస్తున్నారు మేము కనిపించట్లేదు అనే వాదన కూడా మనకు వినపడిస్తూ ఉంది ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్కరి పరిస్థితి దారుణంగా ఉందనే చెప్పాలి చిన్న సంస్థల నుంచి పెద్ద ఫ్యాక్టరీ వరకు ప్రతి ఒక్కరి మీద ఈ కోవిడ్-19 ప్రభావం ఉంది అందులో చాలామంది ఉన్నారు మనమందరం కూడా ఉన్నాం అందులో ఇవన్నీ ఒక ఎత్తు అయితే మరొక ఎత్తు మన రైతు పరిస్థితి ఏంటి మనము గత 3-4 నెలలుగా ఈ సమస్యల్ని ఫేస్ చేస్తున్నాం కానీ రైతు వ్యవసాయం మొదలు పెట్టినప్పటి నుంచి ఇలాంటి ఎన్నో గడ్డు పరిస్థితులను దాటుకొని వచ్చాడు తన పంట పండిస్తాడు తీర చేతికి వచ్చే టైంకి ప్రకృతి వైపరీత్యాల వల్ల అవి నాశనం అయిపోయినా ఏమాత్రం చెల్లించడం లేదు అలాగే పండించిన పంట రూపాయి పంటను పావలాకి అమ్ముకోవాల్సి వస్తుంది అలాంటి టైంలో కూలీలకు కూడా తన చేతి గుండా డబ్బులు పడుతుంది అయినప్పటికీ కూడా ఏమాత్రం కుంగిపోలేదు తన యొక్క ప్రయత్నాన్ని ఏమాత్రం విరమించకుండా పంటను పండించి ప్రతి మనిషికి పట్టెడు అన్నం పెట్టాలనే తాపత్రయంతో కష్టపడుతూనే ఉన్నాడు అతను ఎంత నష్టమైనా కానీ ఏ యొక్క కోర్టు మెట్టు ఎక్కట్లేదు రోడ్డు ఎక్కడం లేదు ధన్నా చేయడం లేదు అడుక్కోవడం లేదు ఎందుకంటే రైతు అభిమానవంతుడు ఒకవేళ తను పండించే పంట చేతికి రాక కష్టాలన్నీ ఎదురయ్యి ఎక్కువ అప్పులైనా కానీ తన ప్రాణాన్ని వదులుకుంటున్నాడు కానీ ఏ ఒక్కరిని నిందించడం లేదు కూడా అలాంటి రైతు మీద మనకు ఎంతవరకు మర్యాద ఉంది ఎందుకు అలాంటి రైతు గురించి మనం పట్టించుకోవట్లేదు ప్రస్తుతం ఉన్న రాజకీయ పార్టీలు అయితేనేమి ప్రభుత్వం అయితేనేమి ఈ యొక్క రైతుల గురించి ఎందుకు శ్రద్ధ చూపడం లేదు వారికి ఎందుకు గిట్టుబాటు ధరలు ఇవ్వడం లేదు అనేది నా యొక్క ప్రశ్న చేస్తున్నారు కదా గవర్నమెంట్ వాళ్ళు కొన్ని ఫండ్స్ ఇస్తున్నాయి కదా అంటే వస్తున్నాయి ఎవరికో ప్రతి ఒక్కరికి అందట్లేదు సమన్యాయం జరగట్లేదు అనేది రైతుల యొక్క వాదన మనకు ఇప్పుడు ఇంత సడన్గా నాకెందుకు రైతు గుర్తుకొచ్చాడు అని అంటే చెప్పాను కదండి ఉదయం సంఘటన మార్కెట్కి వెళ్ళాను చీనాపళ్ళు కొందామని చీనాపళ్ళు అంటే మీకు బహుశా బత్తాయి అనుకుంటారు ఆ బత్తాయి పళ్ళు తీసుకుందామని అంటే ఒక ప్యాకెటు 100 రూపాయలు అని చెప్పారు దాంట్లో సుమారు 70-80 ఉన్నాయి అంటే పండు మనకు 100 రూపాయలు అన్నప్పుడు రూపాయి అంత రూపాయి బాగా పడుతుంది అంత తక్కువ ధరకు ఎందుకు అమ్ముతున్నావయ్యా అని ఆ రైతు అడగ్గా ప్రస్తుత పరిస్థితులు అలాంటివి అమ్ముకోవాల్సి వచ్చింది అని చెప్పాడు ఇవే పళ్ళు మనం ఫ్రూట్ మార్కెట్కి వెళ్ళామనుకోండి 500 పైసలకు మాటే ఉంటాయి అదే మనము సూపర్ మార్కెట్కో మెగా మాల్కో వెళ్తే ఇంకా పెద్ద రేట్లే ఉంటాయి ఆ ఎంఆర్పి ఎంత రేట్ అయితే ఉంటుందో ఆ రేటుకు మనం కొంటాం అవునా కాదా కానీ ఈ రైతు దగ్గర తీసుకునేటప్పుడు 2-3 వ్యక్తులు వచ్చి 70 రూపాయలకి ఇవ్వవా 50 రూపాయలకి ఇవ్వవా 80 రూపాయలకి ఇవ్వవా అని బేరం ఆడుతున్నారు అప్పుడు నాకు చాలా బాధేసింది తను పండించే పంట మనకు అతి తక్కువ ధరకు అమ్మిస్తున్నప్పుడు మనం మాల్స్లోకి వెళ్తే ఎంఆర్పి రేటు ఏమాత్రం చూస్తాం ఏమాత్రం అడుక్కోకుండా తీసుకొస్తాం కానీ ఈ వ్యక్తి ఎంత కష్టపడి మనకి ఆహారాన్ని అందిస్తున్నాడు
లేదు ప్రస్తుత పరిస్థితి మనం తీసుకున్నాం అనుకోండి, చాలా మంది పిల్లల్ని మనం స్కూల్ పంపించట్లేదు. కోవిడ్-19 స్కూల్స్ లేవు, మనం పంపించట్లేదు. ఇన్ కేస్ పెట్టినా కానీ మన పిల్లలకి చదువు ముఖ్యమా ప్రాణం ముఖ్యమా అంటే ఏమి ఇంపార్టెన్స్ ఇస్తాం? ప్రాణమే ఇస్తాం. చదువు ఈ సంవత్సరం కాకపోతే నెక్స్ట్ ఇయర్ చదువుతాం. సినిమాలు అంటారా, చూడకపోయినా వచ్చే నష్టం లేదు, గుడికి వెళ్ళకపోయినా దేవుని మనసులోనే ముక్కోవచ్చు. అలాగే ఎన్నో, ఈ మొబైల్స్ లేకపోయినా, టీవీ లేకపోయినా, ఏమి లేకపోయినా మన జీవనం సాగించవచ్చు. కానీ ఆహారం అనేది లేకపోతే జీవనం అనేది లేదు, మనం బతకడం చాలా కష్టం. అలాంటి ఆహారాన్ని ఎవరు అందిస్తున్నారు మనకు? రైతు. రైతు సంవత్సరం పొడవునా 2-3 పంటలు పండించడానికి రాత్రనక పగలనక ఎండనక వాననక ఎంతో కష్టపడుతున్నాడు, ఎంతో కష్టపడి మనకి ఆహారాన్ని అందిస్తున్నాడు. అలాంటి వ్యక్తి దగ్గర మనం వేడమాడరాదు, మనకు తోచిన సాయం మనం చేయాలి అనేది నా ఆలోచన. సో మనకున్న పరిధిలో మనం ఆలోచిద్దాం, రైతుకి ఏ రకంగా మనం సాయం చేయగలము అనేది. అంతేకాని వాళ్ళని తక్కువ చేయకూడదు. మనము రైతే రాజు అంటున్నాము, దేశానికి వెన్నెముక అంటున్నాం, కానీ ఎక్కడిస్తున్నాం గౌరవం? ఎంతమంది మనం వాళ్ళని ఆదరిస్తున్నాం? లేదు కదా. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనలో చాలామంది ఏమనుకుంటున్నారు అంటే, ఊపిరింటే చాలు ఉప్పైనా అమ్మి బతకచ్చు, లేదా బతికుంటే చాలు బలసాకు తినైనా బతకచ్చు అని అనుకుంటున్నారు. మనకు తెలిసిన విషయం ఏంటంటే, ఆ ఉప్పు బలసాకంలో పండిస్తానేది రైతే. అలాంటి గడ్డు పరిస్థితుల్లో అంటే ఇంత క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా మనకు ఆహారాన్ని అందించడానికి రైతు ఎంతో శ్రమపడుతున్నాడు. కాబట్టి ఆయనకు కనీసం మర్యాద ఇద్దాం. మర్యాద అంటే ఇన్ ద సెన్స్, మన ఇంటికి పిలిచి పంచభక్ష పరిమాణాలు పెట్టమని కాదు, వాళ్ళు పెట్టుకున్న కనీస ధరను చెల్లిద్దాం. వాళ్ళేమి వాళ్ళ పంట పైన కోట్ల లాభాన్ని ఆశించట్లేదు, వాళ్ళు పండించే పంట పైన 10-20 లాభాన్ని ఆశిస్తున్నారు. అలాంటి లాభాన్ని ఇచ్చేద్దాం ఎలాంటి బేరం ఆడకుండా. ఇలాంటి పరిస్థితులను మన పిల్లలకు కూడా తెలియజేద్దాం. మనము రైతుల గౌరవ మర్యాదలు ఇవ్వడమే కాకుండా మన పిల్లలకు తెలియజేద్దాం రైతుల యొక్క కష్టం ఏంటి, వాళ్ళు ఏ విధంగా పండిస్తే మనకు ఆహారం వస్తుంది, వాళ్ళ యొక్క ప్రతిఫలమే మనం తింటున్నామని పిల్లలకు తెలియజేయడం. అంటే మన జనరేషన్, మన నెక్స్ట్ వచ్చే జనరేషన్స్కి ఇలాంటి విషయాలు తెలియజేయడం వల్ల వాళ్ళు కూడా ఫ్యూచర్లో మంచి మర్యాద తెలిసిన మనుషులుగా, మంచి పౌరులుగా ఎదగలుగుతారనేది నా నమ్మకం. ఈ సందర్భంగా నేను మీకేం చెప్పదలుచుకున్నాను అంటే, ఇలాంటి రైతులు ఎక్కడైనా సరే అమ్మకానికి పెట్టినప్పుడు దయచేసి ఎవరు బేరం ఆడద్దండి. మనకున్న పరిధిలో ఆ రైతులకు సహాయం చేసేకి ప్రయత్నించండి. అలాగే గవర్నమెంట్ వారు కూడా ఎక్కువ ప్రాముఖ్యతను రైతులకే ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే వారు సుభిక్షంగా ఉన్నప్పుడే మనకు ఆహారం లభిస్తుంది, మనకు ఆహారం లభించినప్పుడే మన జీవనం సాగించవచ్చు, మన లైఫ్ స్టైల్ని ఏ విధంగానైనా కొనసాగించవచ్చు. కాబట్టి మనము అత్యంత ప్రాముఖ్యత ఇవ్వవలసింది ఇద్దరికీ అని ఎప్పటి నుంచో చెప్తున్నారు, జవాన్ కిసాన్ అని. సో వాళ్ళిద్దరికీ అత్యంత ప్రాముఖ్యతను అలాగే కొనసాగించాలని కోరుకుంటున్నాను. మరియు ఈ భూమిపైన ఉన్న ప్రతి మనిషి తినడానికి ఆహారాన్ని పండిస్తున్న రైతులందరూ, అంటే అహర్నిశలు కష్టపడుతూ మనకు ఆహారాన్ని అందించే ప్రతి ఒక్క రైతుకి పాదాభి వందనాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్రణవ బ్యాకర్స్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.